కుల మతాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనేవి ఈ రోజు వచ్చినవి కావని, ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ ఏకగ్రీవాలపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఏకగ్రీవాలతో పంచాయతీకి నిధులు సమకూరడమే కాకుండా అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఇట్లా ఇతర సమస్యలు అన్నీ కూడా కొన్ని రోడ్లు ఆల్రెడీ కొత్తగా కాలనీలు, ఇక్కడ కొత్తగా కాలనీలు రావడం, వివేకానంద కాలనీ అని చెప్పని, బొమ్మారెడ్డి సీతారెడ్డి కాలనీ అని చెప్పని, వీటికి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా పూర్తిగా సమకూర్చే విధంగా రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే డివిజన్లో కనుక కొంతమంది ఇప్పుడే కొంతమంది ఒకళ్ళిద్దరు ఇనెలిజిబిలిటీ హౌసెస్ రాలేదన్నారు, వాళ్ళకు కూడా వెరిఫై చేసి మళ్ళీ పెట్టే విధంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏవైనా కానీ ఏదో ఈరోజు క్లోజ్ అయ్యి కాకుండా నిరంతరం ప్రతి వాళ్ళకి అర్హతను ప్రతి వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం కాబట్టి వారందరి దగ్గర డీటెయిల్ తీసుకొని తప్పకుండా వారికి అన్ని సంక్షేమ పథకాలు కూడా అందే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని కూడా తెలియపరచుకుంటూ ఒక ఈ యొక్క డివిజన్ సమస్యల్ని పూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసి అన్ని మౌలిక సదుపాయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్రతి ఫెసిలిటీ కూడా కల్పించడానికి ముందుకు వస్తున్నామని చెప్పి తెలియపరచుకుంటున్నాం.